Hi friends, hello, welcome back to our channel Co Sisters Kitchen and Vlogs. ఈ రోజు మన రెసిపీ బ్రెడ్ శాండ్విచ్. మీ పిల్లలు క్యారెట్ క్యాబేజ్ తినకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ. దీంట్లో బీట్రూట్ వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, అందువల్ల నేను క్యారెట్ క్యాబేజ్ ఒక్కటే వేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సిన ఐటమ్స్ నేను 6 బ్రెడ్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు బ్రెడ్స్ తీసుకోండి. బటర్ అన్సాల్టెడ్ బటర్ అండి, ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బౌల్లో పెట్టుకోవాలండి. ఇది చీజ్, ఇది పీసెస్గా ఉంటుంది. ఈ చీజ్ బాక్సెస్ లాగా ఉంటుందండి. మీకు సూపర్ మార్కెట్లో మీకు ఈ రెండిట్లో ఏది దొరికితే అది తెచ్చుకోండి. నేను మీకు చూపించాలని ఇవి రెండు చూపిస్తున్నాను. ధనియాల పౌడర్, సాల్ట్, క్యారెట్ తురుముకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజ్ సన్నగా తురుముకున్నాను, ఆనియన్స్, టమోటా, ఒక ఆనియన్, ఒక టమోటా, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఇవి ఓవర్ కుక్ కావకూడదండి, 50% కుక్ అయితే చాలు, ఎక్కువ కుక్ చేయకండి, బాగోదు శాండ్విచ్. ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ మగ్గటానికి కొంచెం సాల్ట్, చీజ్లో సాల్ట్ ఉంటుందండి, మీరు దీంట్లో కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేస్తే మీకు సాల్ట్ ఎక్కువైపోతుంది. సన్నగా తురుముకున్న క్యారెట్, నేను 2 క్యారెట్స్ తీసుకొని మీడియం సైజ్వి తురిమి పెట్టుకున్నానండి. నెక్స్ట్ క్యాబేజ్, ఇది సన్నగా తురుముకున్నాను, ఇది కూడా ఇది కొంచెం పీస్ తీసుకున్నాను. 1 టమోటా, 1 టమోటా బాగా మిక్స్ చేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో 10 to 15 మినిట్స్ మగ్గించుకుందాం. తర్వాత మనకి శాండ్విచ్లోకి స్టఫ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా కుక్ చేస్తే చాలు, 50% ఓవర్ కుక్ చేయకండి. మనం శాండ్విచ్లో స్టఫ్ పెట్టుకున్న తర్వాత తినేటప్పుడు మనకి కచ్చా పచ్చగా తగులుతుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్రెడ్ తీసుకొని 1 సైడ్ బటర్ అప్లై చేద్దాం. ఇలా బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ అప్లై చేసి, మనం 1 సైడ్ బటర్ అప్లై చేస్తున్నాం కదా, దాన్ని రోస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సైడ్ మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్స్ అన్నీ ఇలా మనం బటర్ అప్లై చేసి బ్రెడ్స్ అన్నీ ఇలా 1 సైడ్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేసుకోకండి, మీడియం ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేసుకోండి, అప్పుడే బాగా రోస్ట్ అవుతాయి, లేకుంటే మాడిపోతాయి బ్రెడ్ త్వరగా. చూడండి, ఇలా రోస్ట్ అయితే చాలు. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకుందాం.
నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న సైడ్ తిప్పి ఇలా చీజ్ని తురుముకొని వేసుకోవాలండి. మీకు ఫస్ట్ చీజ్ పీసెస్ చూపించాను కదా, అదైతే మనం కట్ చేసి పీస్ దానిపైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చీజ్ అప్లై చేసుకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ శాండ్విచ్. తర్వాత పైన స్టఫ్ పెట్టుకుందాం, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది. నెక్స్ట్ ఈ స్టఫ్ అంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ పైన చీజ్ మళ్ళీ తురుముకోవాలి, మొత్తం తురుముకోవాలి బ్రెడ్ మొత్తం. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. ఇలా మనం రోస్ట్ చేసుకున్న సైడ్ అటు తిప్పి పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ మీద బటర్ వేసుకొని దీన్ని మనం ఫస్ట్ చెప్పాను కదా రోస్ట్ చేసుకొని సైడ్ దీన్ని పెట్టి మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు లోపల చీజ్ మొత్తం బాగా మెల్ట్ అవుతుందండి, అప్పుడు చాలా బాగుంటుంది. పైన కొంచెం బటర్ అప్లై చేసుకుందాం. ఇలా వత్తుతూ ఉండాలండి, అప్పుడు చీజ్ బాగా మెల్ట్ అయ్యి మొత్తం బాగా ఉంటుంది. చూడండి నేను టర్న్ చేస్తున్నాను. ఇలా రోస్ట్ చేసుకోవాలండి, మరీ మార్చేయకండి, లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. అప్పుడు లోపల చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో ఇంకో శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ పెట్టుకొని చీజ్ తురుముకొని స్టఫ్ పైన పెట్టుకొని మళ్ళీ పైన చీజ్ తురుముకొని బ్రెడ్ పెట్టేసుకొని ప్యాన్ పైన బటర్ వేసి ఈ శాండ్విచ్ని రోస్ట్ చేసుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. ఇలా మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, శాండ్విచెస్ రెడీ అయిపోతాయి. ఇవి మనకి ఏ షేప్ కావాలంటే అలా కట్ చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. చూడండి చూస్తుంటేనే లోపల చాలా మెల్ట్ అయ్యి చీజు ఎంత బాగా ఉందో. మా పిల్లలైతే బాగా తింటారండి, ఎప్పుడు బ్రెడ్ చేసినా ఇలానే చేయమని చెప్తూ ఉంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.